మూడేళ్లయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చి ఒక్క పనేమన్నా ఈ గ్రామంలో చేశారా? ఏమైనా పని అయిందా తమ్ముళ్ళు? ఓకే, ఏ పని చేయలేదు. రెండోది నేను అడుగుతున్నా, ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరినీ బాధుడే బాధుడుంది కదా, ఉందా లేదా? అన్ని రేట్లు పెరిగాయా లేదా? ఏమమ్మా పెరిగాయా లేదమ్మా? వంటను ఎంతమ్మా? 200 రూపాయల పామాయిల్ ఎంత? 200 రూపాయలు. ఇంకో పక్కన డీజిల్ పెట్రోల్ ఈరోజు రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎక్కడా లేనటువంటి రేట్లు 125 రూపాయలు. కర్ణాటక పోతే పెట్రోల్ 110 రూపాయలు, 10-15 రూపాయలకు వస్తుంది, 111 రూపాయలు. డీజిల్ మన దగ్గర కంటే కర్ణాటకలో 10 రూపాయలు. శుభ్రంగా సాయంత్రం మోటార్ బైక్ వేసుకుపోయి దానికి ఫుల్ ట్యాంక్ కొట్టి మీరు ఫుల్ గా వేసుకొని మళ్ళా ఒక అవసరమైతే 250 తెచ్చుకుంటున్నారు. అంటే మన రాష్ట్రంలో ఆదాయం పక్క రాష్ట్రానికి పోతామంది. ఇక్కడ నాసి రకం పరికరాల మధ్యం అది తాగితే అనారోగ్యం. ఇవన్నీ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను అడుగుతున్నా, 9 సంవత్సరాలు అంత మునుపు గాని తెలుగుదేశం పార్టీ హయాంలో ఎప్పుడైనా కరెంటు కొరత కరెంటు కోత ఎప్పుడన్నా చూశారా ఇన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నారు. ఆ రోజు నేను ఒకటే ఆలోచించాను, కుప్పంలో 400 మెగావాట్స్ కింద మనం సబ్స్టేషన్ పెట్టాం, ఎన్ని కావాలన్నా పెట్టాం, పోల్స్ ఎన్ని కావాలన్నా ఇచ్చాం. ఎక్కడ ఎవరికి కూడా అగ్రికల్చర్ కనెక్షన్ కావాలన్నా ఇంటి కనెక్షన్ కావాలన్నా రియల్ టైమ్ లో ఇచ్చాం. ఇప్పుడు ఏమైంది? మొత్తం పోయింది. 5 సంవత్సరాలు ఒక్కరోజు ఒక్క పైసా పెంచకుండా నాణ్యమైన కరెంట్ ఇచ్చాం. ఈరోజు చూస్తామంటే 7 సార్లు పెంచాం. ఏప్రిల్ నెల మే నెల బిల్లు చూసారా మీరు? షాక్ కొట్టిందా లేదా మీకు? 100% పెరిగిందా లేదా? 100% చూపిస్తున్నాడు తమ్ముడు, 100% పెరిగిపోయింది. అంటే కరెంటు బిల్లు 100% పెరిగితే పేదవాడు ఎట్ట కట్టాలి? దానికి ఏంటి, స్లాబ్లు తగ్గి పెంచేశారు. నేనున్నప్పుడు ఏం చేశానంటే పేదవాళ్ళకు ఒక స్లాబ్ పెట్టి దానిపైన ఒక రకంగా ఉండి 3-4 స్లాబ్లు పెట్టి ఏ స్లాబ్కు 6 రేట్లు పెట్టాను. వీళ్ళొచ్చి ఒక స్లాబ్ గాని మారితే మొత్తం ఆ స్లాబ్ లో పడితే ఆ స్లాబ్ రేటే వస్తుంది మీకు. ఇంకా దానివల్ల క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ లో డబుల్ అయిపోతా ఉంది. తెలివిగా కరెంట్ ఛార్జీలు పెంచలేదని చెప్పి పేదవాడు నడ్డి రగ్గొట్టే పరిస్థితికి వచ్చారు. ఒక పక్క కరెంట్ ఛార్జీలు పెరిగాయి, ఒక పక్క ఆర్టీసీ రేట్లు పెరిగాయి, ఇంకో పక్కన ఏది పట్టుకోండి అన్ని ప్రేమైపోయినాయి. నిత్యావసర వస్తువులు పెరుగుతూనే ఉన్నాయి, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగాయి, హౌస్ ట్యాక్స్ పెరిగింది, చెత్త మీద పన్ను వేశారు, మోటార్ వెహికల్ ట్యాక్సేషన్ పెరిగింది, ట్రాక్టర్ల పైన ట్యాక్సేషన్ పెరిగింది, లారీల పైన గ్రీన్ ట్యాక్స్ అని 15,000-16,000 పెంచేసి వాళ్ళు కూడా దివాలా తీసే పరిస్థితికి వచ్చారు. ఎక్కడికి పోయినా ఈ డబ్బులు? ఒక పక్క ఇది చేశారు, ఇంకో పక్క 8 లక్షల కోట్ల రూపాయలు అప్పగించారు, మన పేరుతోనే చేశారు. రేపు మనమే కట్టాలా? జగన్మోహన్ రెడ్డి సొంత డబ్బులు ఏం కట్టడు. 2 ఏళ్లు పోయిన తర్వాత ఎక్కడే పోతాడో మనకే తెలియదు. నిన్న చూశారు మీరు శ్రీలంకలో, ఇదే మరి ప్రధానమంత్రి అవినీతి చేసి వాళ్ళ మనుషులందరూ పెట్టుకుని దోచేసుకుని అప్పులు తెచ్చి డబ్బులు కట్టలేక అప్పులు చెల్లించలేక చేతులు తీశాడు, పారిపోయాడు, రాజీనామా చేశాడు, పారిపోయాడు, రాజీనామా చేశాడు, పారిపోయాడు, దాంకున్నాడు, ప్రజలు తిరుగుబాటు చేస్తాను వెళ్ళిపోయాడు. మన రాష్ట్రంలో కూడా ఏంటి ఇది అరాచకం? ఈరోజు చూస్తున్నాను ప్రొద్దుటూరులో ఒక బాలికని 10 మంది మానభంగం చేసి బలవంతంగా అమ్మాయిని గర్భిణీ స్త్రీ చేసి ఇష్టారాజ్యంగా పోలీసులు కూడా కొల్లుడైపోయి ఆ అమ్మాయి విషయం బయట రాకుండా హెరాస్మెంట్ మొదలుపెట్టారంటే ఏంటి రాష్ట్రం? ఒక అంధకారం. ఆడబిడ్డలు ఎవ్వరికీ రక్షణ లేదు, ప్రతిరోజు ఇదే. దీనికి కారణం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక పక్క గంజాయి,
ఒక పక్క డ్రగ్లు అవును అది కూడా ఉందమ్మా అన్ని హాస్పిటల్లో కూడా మీరు చెప్పినట్టు చెప్పని అర్థం ఏం చెప్పండి ఇప్పుడు కూడా ఒక సమస్య వ్యవస్థలు మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి బిల్లు మాత్రం ఇప్పుడు నేను ఒక మాట చెప్తానమ్మా మీరందరూ ఉన్నారు ఊర్లో మీకు ఒక అనుభవం ఉంటుంది నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశామంటే ఆరోగ్యం కోసరం ఒక 22-23 ప్రోగ్రాములు తీసుకొచ్చాను తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ తీసుకొచ్చాను క్యాంటీన్ పోయింది కరెంట్ ఏరియాలో పోతే 3 రోజులు అయితే కరెంట్ ఇవ్వాల బాధ్యత లేకుండా పోయింది నేనేమంటానంటే నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి ఒక అరిష్టం ఒక ఐరన్ లెగ్ మార్గ తయారైంది శనిగ్రహం మార్గ తయారైంది రాష్ట్రం పూర్తిగా నాకేం బాధ లేదు నా బాధ అంతా మిమ్మల్ని గురించే నా బాధ కాదమ్మా ఏది కూడా మనం చేశాం మనం చేసిన తర్వాత మీకు ఓటేశారు కాబట్టి మీరు అక్కడి నుంచి ముందుకు తీసుకుపోవాలి తప్ప రివర్స్ గేర్లో వచ్చారు ఆ తల్లి చెప్పినట్టు ఏ హాస్పిటల్లో మందులు లేవు ఏ హాస్పిటల్లో డాక్టర్లు లేవు ఏ హాస్పిటల్లో పరికరాలు పనిచేయవు ఏ హాస్పిటల్లో బాధ్యత లేదు ఇది ఎక్కడదండి ఇది చదువు వచ్చిందా మీ పిల్లలు ముందుకంటే బాగుపడ్డారా అని మిమ్మల్ని అడుగుతున్నా చెప్పండి మీరే నిన్న మొన్న నారాయణ వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజ్ అది నారాయణ గారిని చైతన్య గారిని చేశారు డబ్బులు తీసుకుంటున్నారు వాళ్ళు ఇక్కడే దేశం అంతా ఉంటున్నారు కావాలనే పేపర్ లీక్ అయితే ఆయన తెలుగుదేశం పార్టీలో మంత్రిగా పనిచేశాడని ఆయన అరెస్ట్ చేపిస్తారా మీరు ఎంత దారుణం అండి 43 ఏళ్ళు కష్టపడ్డాడు కొన్ని లక్షల మంది ఆయన దగ్గర 6 లక్షల మంది స్టూడెంట్స్ ఉంటారు ఎప్పుడు కూడా 60,000 మంది టీచర్లు కానీ స్టాఫ్ పనిచేస్తారు అలాంటి వాడిని ఇష్టానుసారంగా చేస్తారా మీరు అంటే మీకు లొంగితే మీకు పర్వాలేదు మీకు లొంగకపోతే వాడిని లొంగ తీసుకోవడానికి ఇలాంటి తప్పుడు పనులు చేస్తారా మీరు ఒకరి మీద కాదు ఈ రాష్ట్రంలో ఒక అరాచక పాలన ఒక దౌర్జన్యాలు ఒక దుర్మార్గం ఎవడు ఆస్తులు ఎవరికి ఉండడానికి వీల్లేదు వీళ్ళే కొట్టేయాలి భూ కబ్జాలు 1-2 కాదు ఎన్ని అరాచకాలంటే పెద్ద పెద్ద వాళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళు సంపాదించిన ఆస్తులను వదిలిపెట్టుకుని అనాథులైపోయిన సందర్భాలు కూడా చాలా వచ్చాయి నేను అందుకని ఈరోజు నేను ఇక్కడ మిమ్మల్ని అందరినీ ఒకటి అడుగుతున్నా భవిష్యత్తులో మీరు గుర్తుపెట్టుకోవాలి ఎందుకు చదివిపించారంటే మిమ్మల్ని అన్ని విధాలా అభివృద్ధి చేసే బాధ్యత నాది తెలుగుదేశం పార్టీది నేను నేరుగా పర్యవేక్షణ చేస్తాను ఇక్కడ ఉండే నాయకులు కోరుతున్న గోపాల్ గాని మంజునాథ్ గాని మిగిలినందరినీ కోరుతున్నా మీరు కూడా ఒక పని చేయాలి ఊర్లో ఇంటింటికి వెళ్ళాలి అందరికీ చెప్పాలి ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఒక్క తెలుగుదేశం పార్టీ తప్ప వేరే వాళ్ళు ఎవరూ లేరు అలాంటి పార్టీని కాపాడుతున్నామని మీరు చెప్పాలి మీకు ఏ సమస్య వచ్చింది నేను అండగా ఉంటా నేను చేస్తా రేపు కూడా ఇప్పుడు నేను కూడా కసిగా ఉన్నా ఎప్పుడు మన రూలింగ్ లో ఉంటే పనులు అవుతాయి అపోజిషన్ లో ఉంటే పనులు కావు ఇప్పుడే అందరి నియమం ఉంది ఎవరు ప్రారంభించారు ఇది మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ప్రారంభించారు అవునా కాదా ఎవరు దాన్ని పూర్తి చేశారు నేను పూర్తి చేశా చిత్తూరు జిల్లాకు నీళ్లు ఎప్పుడు వచ్చాయి నా వల్ల వచ్చాయి వీ కోటి యువతన తీసుకొచ్చా తీసుకొచ్చి లాస్ట్ కు వచ్చే కొద్దీ ఒక 12% పనులు మిగిలిపోయినాయి 88% పూర్తయినాయి